वेलकम बैक टू माय चैनल इप्पुडु नेनु मीकु चूपिंचबोयेदि रायलसीम साइड स्पेशल पल्ली चाट अंडि दानि कोसम नेनु 2 गंटल मुंदु पल्लीलु तीसुकोनि नानबेट्टुकुन्नानु तर्वात टमाटालु कोत्तिमीर करिवेपाकु आनियन्स पच्चिमिर्चि जीलकर्र पोडि गरम मसाला पोडि मिरियाल पोडि उप्पु ఇప్పుడు ఈ పల్లీలను వచ్చేసి కుక్కర్లో ఒక రెండు విజిల్ వేసి ఉడికిస్తాను తొందరగా అయిపోతుంది బయట ఉడకబెట్టుకున్నప్పుడు 10 నిమిషాలు పడితే అయిపోతాయి కానీ కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ లో ఉడికిస్తాను ఈజీగా అయిపోవడానికి తొందరగా క్విక్ గా మనకు కావడానికి ఈ పల్లీలు నేను కప్పు తీసుకున్నాను తర్వాత salt వేసి మూత పెట్టేస్తా 2 విజిల్స్ పెట్టేస్తే పల్లీ ఉడికిపోతాయి चाल टेस्ट मैं हेल्दी उठी पल्ली चाट उड़कबी मैं पड़ेक इपू अटे पचीर कल्कोवे आई वेसी आवा वैसा पचीवास लेकिन उठाने अटे पचीर कल चाल मंदिर चाट अंत इलाे टेस्ट वस्तु ना जीलक्र पिंच नैक्स्ट तरवा पचिमिर्ची नैक्स्ट आनियन नैक्स्ट करवेपीर साल मैं आलरे पचिमिर्ची కారమైతే మాక్సిమం వేసుకోవడం అవసరం లేదనుకుంటున్నాను చూసుకొని మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చి వాసన పోతే చాలు అట్లే పచ్చివే కల్పించేస్తా చాలా మంది చాట్ అంటే ఈ విధంగా చేద్దాం టేస్ట్ బాగుంటుందని తెలుస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టమాటో కావాలంటే కొంచెం గాట పోసిన వాళ్ళు కారం వేసుకోండి మంచి స్మెల్ కోసం జీలకర్ర పొడి పించ్ ఆఫ్ జీలకర్ర పొడి పించ్ ఆఫ్ జీలకర్ర పొడి పించ్ ఆఫ్ మిరియాల పొడి కొద్దిగా గరం చాట్ మసాలా అంతే అండి ఒక్క నిమిషం వేయం చేసి ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేసేయాలి చెస్ట్ పింకి పైకి ఈ విధంగా కలిపేసుకోవడం చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్ గా ఇప్పుడు సేపే వేయించాల్సిన అవసరం లేదు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా నిమ్మకాయ పిండుకొని सर्व चेसुकोवडं अंते पल्ली चाट रेडी गुमगुमलाडे टेस्टी टेस्टी रायलसीम पल्ली चाट पिल्ललकु ईजीगा सायंत्रं पूट चेसि पेट्टोच्चु मंचि हेल्त् पल्लीलु मंचि स्ट्रेंथ् काबट्टि एं बयट फुड्स लेकुंडा मंचिगा पल्लीलु ईजीगा चेसि पेट्टंडि ఏ విధంగా వచ్చింది మీరు కూడా చేసి ఏ విధంగా వచ్చింది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి థాంక్యూ ఫర్ వాచింగ్